కవిత విషయానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ ని చూసుకొని కేసీఆర్ బీజేపీకి దగ్గరైంది అంటున్నారు. మరి మీరు టీఆర్ఎస్ తో కలిసి ఉన్నప్పుడు ఉద్యమాలను ఏం చేయలేదు? నిరుద్యోగ సమస్య ఉంది, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఉంది, దళితులకు 3 ఎకరాలకు సంబంధించి మీ ఎజెండా అది. ఈ అన్నిటి మీద ఏం చేశారు సార్? మీరు కూడా బీఆర్ఎస్ తో అప్పుడు చూడకపోతే అన్నం చేయమంటారు? మేము చూసి చేసాం, ఆందోళన చేసాం, ఇంటర్మీడియట్ బోర్డు మీద గొడవ పెట్టాము. మా ఉద్యమాన్ని మీరు సార్ మీరైనా పాట్నాకి ఢిల్లీకి వెళ్ళిపోతారు సార్? రోజు మేము సిపిఐ ఆఫీస్ పోతాం, వాళ్ళు చేసే ప్రోగ్రామ్ అన్నింటిని మేము కవర్ చేస్తాం. నేను లేవనెత్తిన అన్నింటిలో ప్రెస్ మీట్లు తప్ప ఆందోళన చేసినటువంటి ఫోటోలు మీరు ఏమైనా ఉంటే చూపించండి. వీధి పోరాటాలు చేసినటువంటి చేయలేదు. అట్లాంటే మీరు టీఆర్ఎస్ తో కలిసి ఉన్న రోజులు మీరు వాళ్ళతో టైఅప్ అయి ఉన్నారా? మీరు అంత బాగున్నట్ట ప్రజాస్వామ్యం ప్రణుతుడికి ధర్నాలకు ఛాన్స్ రాకపోతే ఒక్క 4 రోజుల పాటు మగ్ధుమో అనే సెంటర్ గా చేసుకొని ఆందోళన చేశాం. ధర్నా చౌక్ అయింది తప్ప మీ పార్టీ మేము చెప్పినటువంటి అంశాల మీద ఎప్పుడు కూడా ప్రస్తావన చేయలేదు. ఒక డిక్టేటరల్ దీనిలో కూడా ఒక నియంత్రిత పద్ధతిలో కూడా మేము ఖాళీగా లేవు. మీరు చేయకపోవడానికి తప్పుపట్లే సార్. సార్ మీరు చివరికి మేము సాధించాం సార్. మీరు చేయకపోవడానికి తప్పుపట్లే. కవిత ఎపిసోడ్ ని ముడిపెట్టి బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటారు కాబట్టి మీరు బీఆర్ఎస్ కలిసే పనిచేశారు, అట్లనే మీ జెండాని పక్కన పెట్టేశారా? ఒక కవిత ఇన్సిడెంట్ అని చెప్పకండి. ఆయన పొలిటికల్ పాలసీలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు మేము ఫైట్ చేసినాం, ఆయనతో అనుకూలంగా ఉన్నాం. ఆయన బీజేపీని పొగుడుతున్నప్పుడు ఆయన జోలికి మేము పోలేదు. ఇప్పుడు కూడా ఈ మునుగోడు ఎలక్షన్ ముందర కూడా ఆయన ఒంటికాల పైన లేచాడు. ఒకటి గుర్తుపెట్టుకో, మోడీ ఈజ్ ద ప్రధాన ప్రైమ్ మినిస్టర్. వెదర్ యాక్సెప్ట్ అనేది ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్. మరి ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు చీఫ్ మినిస్టర్ ప్రోటోకాల్ ప్రకారం పోవాలా? ఈయన పోలేదు. అప్పుడు నేను ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చా, చీఫ్ మినిస్టర్ ఈజ్ ద ప్రోటోకాల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్. ప్రోటోకాల్ షుడ్ బి మెయింటైన్. తర్వాత పార్టీ కొట్లాడుకునేది అంటే ఈయన పోలేదు అంటే అవుట్ ఆఫ్ ది కూడా ఫైట్ చేశాడు. మేమేం మాట్లాడలే. ఎప్పుడు అనుకూలమయ్యాడు? ఎప్పుడైతే మునుగోడు సమస్య వచ్చిందో, మునుగోడు సమస్య వచ్చినప్పుడు మేము సపోర్ట్ చేసిన మాట వాస్తవం. ఆ తర్వాత ఆయన స్లోగా బీజేపీకి అనుకూలంగా మారి అని మాట వాస్తవం. అయినా కదా మీరు చెప్పండి, ఆయన ఎప్పుడైతే బీజేపీకి అనుకూలంగా మారాడో మేము వచ్చాము.